మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవలను మరింత విస్తరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఇప్పటికే నియోజకవర్గానికి 1.09 కోట్లతో 175 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటికి అదనంగా 111.62 కోట్లతో రూపొందించిన మరో 165 వాహనాలు నేటి నుంచి రోడ్డెక్కబోతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ అంబులెన్స్ల కోసం జాతీయ స్థాయిలో 1962 కాల్ సెంటర్తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీకృత కాల్ సెంటర్ 155251 అనుసంధానించారు. ఈ నంబర్ల ద్వారా అంబులెన్స్ను ఉపయోగించుకోవచ్చు. ఈ అంబులెన్స్లో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి అంబులెన్స్లో 35,000 రూపాయల విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచారు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు 1,000 కిలోల బరువు ఎత్తగలిగే హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్స్ల నిర్వహణ బాధ్యతలను జీవీకే ఈఎంఆర్ఐకు అప్పగించారు.